రాజస్థాన్ ఉదయపూర్లోని దర్జీ కన్హయ్యా లాల్ హత్యను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది పిరికిపంద చర్య కూడా భావించి పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ దోషులను వెంటనే అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నాం. అయితే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నుపూర్ శర్మకి మద్దతుగా కొంతమంది ఐ సపోర్ట్ నుపూర్ శర్మ అనేటటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా రాజస్థాన్ ఉదయపూర్కు చెందినటువంటి కన్హయ్యా లాల్ అనేటటువంటి టైలర్ పనిచేసుకునేటటువంటి ఒక వ్యక్తి ఐ సపోర్ట్ నుపూర్ శర్మని సమర్థిస్తూ పోస్టులు పెట్టడం జరిగింది. ఆ ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు రియాజ్ మరియు గౌస్ అనేటటువంటి వ్యక్తులకు వీరికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. సోషల్ మీడియాలో దాదాపుగా 10 రోజులుగా ఈ వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత కన్హయ్యా లాల్ కి డెత్ థ్రెట్స్ ఇవ్వడం జరిగింది, బెదిరించడం జరిగింది. ఆ బెదిరింపులో గాను ఆయన కొన్ని రోజులు ఆ షాపుని మూసేసి అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అతడు తన షాపుని మళ్ళీ ప్రారంభించి తన యొక్క ఏదైతే వ్యాపారం ఉందో దాన్ని ముందు కొనసాగిస్తున్నాడు. అంతలోనే నిన్న అనగా మంగళవారం రోజు మధ్యాహ్నం ఈ ఇద్దరు వ్యక్తులు అంటే రియాజ్ మరియు గౌస్ అనేటువంటి వ్యక్తులు కస్టమర్లుగా అతని యొక్క షాప్ లోకి రావడం జరిగింది. వారిలో ఒకరికి ఆ షాప్ యజమాని దుస్తుల కొలత తీసుకుంటూ ఉండగా మరొక వ్యక్తి తనతో పాటు ఉన్నటువంటి పదునటువంటి ఖడ్గంతో టైలర్ మెడపై ఒక వేడు వేయడం జరిగింది. వెంటనే ఆ తల ఆ శరీరం నుండి వేరైపోయింది. ఇదంతా కూడా వారి వద్ద ఉన్నటువంటి మొబైల్లో చిత్రీకరణ చేయడం జరిగింది. పైగా వారు అంటున్నారు ఇస్లాంకి అవమానం జరిగింది, మేము ప్రతీకారం తీర్చుకుంటామని. వాస్తవంగా చెప్పాలి అంటే ఇది చాలా పిరికి పందలు చేసినటువంటి చర్య, దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దోషులను వెంటనే అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాలి. ఇంకా వారి వెనక ఏ హస్తాలు ఉన్నాయో కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మాత్రం దీనిని పాక్ ప్రేరేపిత చర్యగా భావిస్తుంది. ఈ సంఘటన కారణంగా పూర్తి రాజస్థాన్ ఒక్కసారిగా ఒలికి పడిపోయింది. అక్కడ నిషేధ ఆజ్ఞలు విధించడం జరిగింది. అదేవిధంగా ఒక నెల పాటుగా 144 సెక్షన్ కూడా అక్కడ విధించడం జరిగింది. అయితే మేము కోరుకుంటున్నాం దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ సందర్భంగా ఇక్కడ ఉంటున్నటువంటి హిందూ ముస్లిం సోదరులకు నేను మనవి చేసుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే ఏ దేశంలోనైతే మనం ఉంటున్నామో ఇది ఒక లౌకిక దేశం కాబట్టి ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా తాను మాట్లాడేటటువంటి ఒక స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. అలాంటి సందర్భాల్లో ఇక్కడ మనకు చట్టం ఉంది, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వారిని మనం సంప్రదించాలి. అలా కాకుండా ప్రతి వ్యక్తి కూడా చట్టాన్ని నేను చేతిలో తీసుకుంటానంటే ఇక మన భారతదేశంలో ఏ వ్యక్తి కూడా మిగలడు. ఇక ఈ భారతదేశం అంటేనే ఇది మతపరమైనటువంటి దాడులు జరిగేటటువంటి ఒక దేశంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇక్కడ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారు ఇలాంటి విషయాల్ని చూసుకుంటారు తప్ప ఏ వ్యక్తి అయితే చట్టాన్ని చేతిలో తీసుకుంటాడో ఆ వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష తప్పనిసరిగా పడాలి. మరి ఈ సందర్భంగా మరొక విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే ఎవరైతే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారో, ఎవరైతే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని లేదా ఇస్లాం ని ఖురాను గ్రంథాన్ని వారు అవమానపరిచే ప్రయత్నం చేశారో, వాస్తవంగా అలాంటి వారిపై ప్రతీకారం తీర్చుకోండి అని ఖురాన్ లో ఎక్కడైనా ఉందా? లేదు కదా. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు తన పూర్తి జీవితంలో ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తారో, ఎవరైతే నన్ను అవమానపరుస్తారో వారిని చంపండి అని ఒక్క బోధ అయినా ఎక్కడైనా ఉందంటే ఎక్కడ లేదు కదా సోదరులారా. మరి అలాంటప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారిపోయినటువంటి ప్రేమతో మొహమ్మద్ ప్రవక్త వారు చేయని విషయాలు చేయడం ఇస్లాం అనుమతిస్తుందా? ఇస్లాం పై ఉన్నటువంటి ప్రేమతో ఇస్లాంలో లేని విషయాలు కూడా చేయవచ్చా? ఒక్కసారి ఆలోచించండి, ఇది ముమ్మాటికి తప్పే కదా. ఖురాను గ్రంథాన్ని మీరు చూడండి. ఖురాను గ్రంథంలో సృష్టికర్తనటువంటి దైవం ఏమంటున్నాడు? ఖురాన్లో సూర్య ఆల్ ఇమ్రాన్ సూర 3:186 కాస్త ఒకసారి మీరు చదవండి. నిశ్చయంగా మీ ధన ప్రాణాల ద్వారా మీరు పరీక్షించబడతారు. మీకు పూర్వం గ్రంథం వసగబడినటువంటి వారు అంటే గ్రంథ ప్రజలు, అదేవిధంగా ముష్రికులు బహుదేవోపాసకుల ద్వారా మీరు ఎనలేని మాటలు వింటారు, మీకు బాధ కూడా కలుగుతుంది. అలాంటప్పుడు మీరు సహనం వహిస్తూ భయభక్తులతో కలిగి ఉంటే అది ఎంతో సాహసం
విషోపేతమైనటువంటి పని అని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు. మీకు ముష్రికులు బహుదేవోపాసకుల ద్వారా, అదేవిధంగా గ్రంథ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా మీకు మనసుకు బాధ కలిగే ఎన్నో విషయాలు మీరు వింటారు. అప్పుడు మీరేం చేయాలంటే మీరు దైవ భక్తిని కలిగి ఉండండి, అదేవిధంగా సహనాన్ని కలిగి ఉండండి, ఇదే మీ విజయం అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పాడు. తప్ప వారిని వెంటనే శిక్షించండి, వారిని ద్వేషించండి అని ఎక్కడా లేదు కదా సోదరులారా. సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 3560 హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు సెలవిస్తున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పూర్తి జీవితంలోని వ్యక్తిగతంగా ఎవరిపై కూడా ఆయన ప్రతీకారమే తీర్చుకోలేదు. మరి అలాంటప్పుడు మీరు ఎలా ప్రతీకారం తీర్చుకోగలుగుతారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ముస్నద్ అహ్మద్ లోని 3663 హదీస్ని కాస్త మనం పరిశీలిస్తే, దేవుడు ఎప్పుడు కూడా చెడుని చెడుతో తుడిచివేయడు, దైవం చెడుని మంచి ద్వారా తుడిచివేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి ఎవరైనా తమ అజ్ఞానం కారణంగా ముహమ్మద్ ప్రవక్త వారిని లేదా ఖురాన్ని ఇస్లాంపై ఏదైనా విమర్శలు చేస్తే వారికి మంచి సహనముతో మంచి పద్ధతిలో వారికి జవాబు ఇవ్వాలి, తప్ప వారి వెనక పడుతూ వారిని విమర్శించడం, వారిని డెత్ థ్రెట్స్ ఇవ్వడం, రేప్ థ్రెట్స్ ఇవ్వడం, అదేవిధంగా వారిని చంపండి అని చెప్పడం లేదా చంపడం అనేది ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో స్వతహాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అవమానానికి గురైనప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఏమంటున్నాడు? ఖురాన్లో సూరా నిసా 4:63 లో, ఓ ప్రవక్త నీవు వారి మాటలను ఏం మాత్రం పట్టించుకోకు, కానీ వారికి నువ్వు హితబోధ చేస్తూ ఉండు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విషయాన్ని ఉత్తరింపజేశాడు. అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విమర్శించేవారో వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకు, నీ పనిపై నువ్వు ఫోకస్ చేయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవం ఆజ్ఞాపించడం జరిగింది. మరి అలాంటప్పుడు సోదర మహాశివులారా, ఎవరైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లేదా ఇస్లాంని కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు మనం మంచి పద్ధతి ద్వారా వారికి జవాబు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి, తప్ప ఈ హత్యలు, అదేవిధంగా ఈ కిరాతకరమైనటువంటి హత్యలు, ఇలాంటి పనులు చేయడం ఇస్లాంలో ఎట్టి పరిస్థితుల్లో వీటిని అంగీకరించడం జరగదు. దీన్ని ప్రముఖ ముస్లింలందరూ కూడా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని జామియా మజీద్ కమిటీ యొక్క ఇమామ్ ఏదైతే ఉన్నారో సయ్యద్ అహ్మద్ బుఖారీ కూడా దీనిని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇతర ముస్లిం పెద్దలు కూడా వీటిని తీవ్రంగా ఖండించడం జరిగింది. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్ కూడా ఈ కన్హయ్యా లాల్ యొక్క హత్యను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇది ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చర్యను ఇస్లాం ఒప్పుకోదు, ఇక్కడ చట్టాలు కూడా ఒప్పుకోవు. కాబట్టి ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిని తీవ్రంగా శిక్షించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఇలాంటి సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములు ఐక్యమత్యంగా సహనంతో మెలగాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.